హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మరొకసారి మేము చేపలు హంటింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ చెరువు చాలా పెద్దది. అయితే ఇప్పుడు సమ్మర్ కావడంతో అయితే వాటర్ చాలా దగ్గర పడడం జరిగింది. అయితే ఈరోజు మాకు ఏమేమి చేపలు పడతాయి, అవి ఎంతెంత పెద్ద సైజులో ఉంటాయి అనేది మొత్తం కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. చూస్తూ ఉండండి వీడియో చివరి వరకు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూడండి, ఇక్కడ నుంచి కొంచెం లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఆల్రెడీ మా వాళ్ళు కొంతమంది లోపల చేపలు పడుతున్నారు, వాళ్ళకి ఆ చేప కూడా పడ్డది. సో ఇప్పుడు ఆ చేపను కూడా మీకు చూపిస్తాను. చూడండి, అదిగో సుమారుగా ఒక 6 నుంచి 8 కేజీల మధ్యలో ఉంటుంది. చాలా పెద్ద చేప ఇది. చూడండి మీకు ఎంత పెద్దగా ఉన్నదో రవ్వ. సో ఇలాంటివే దీంట్లో ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ కూడా మనకు ఎంతవరకు పడతాయో తెలియదు. సో అన్నీ పట్టిన తర్వాత కూడా మీకు చివరిలో చూపిస్తా, చూస్తూ ఉండండి. చూడండి, ఇప్పుడే చేపలు పట్టడానికి అయితే వాళ్ళు సిద్ధం చేసుకుని రావడిపోతారు. సో లాస్ట్ టైం మనం ఇదే చెరువు కింద అలుగుపోస్తున్నప్పుడు మనం పొలాల్లో చేపలు దొరికితే వీడియో తీసినాం. అదైతే 1 మిలియన్, అంటే 10 లక్షల మంది అయితే ఆ వీడియోని చూడడం జరిగింది. సో ఈ వీడియోను కూడా అదే విధంగా చూసి ఎంకరేజ్ చేస్తారని అయితే అనుకుంటున్నాం. సో చూసిన ప్రతి ఒక్కరూ షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏ అది కాదు, చేపలు పట్టడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ పడిన కొన్ని చిన్న చిన్న చేపలు అయితే ఉన్నాయి. వాటిని మా వాళ్ళు ప్రస్తుతం టైంపాస్కి కాల్చుకొని అయితే తింటున్నారు పైనుండి ఖాళీ ఉండలేక. ఇదిగో చూడండి, ఇది పాంప్లెట్ అంటారు. దీన్ని నిప్పులేసి కాల్చినాం, ఇలా తీసి ఇలా నోట్లేసి స్వీట్గా ఉంటుంది. ఈ ఎముకలు చిన్న చిన్న జన పిల్లలు కాపుతే పంపేశారు. అడవిలో బతికేటోళ్ళు కాసుకుని తినేదట. పొత్తు నాటుకున్నావు నిన్న ఓకే ఫ్రెండ్స్, ఇక సుమారుగా 2 గంటల నుండి అయితే చేపలు పడుతూనే ఉన్నారు. ఇక టైం కూడా అయిపోవస్తుంది కాబట్టి ఇప్పటివరకు అయితే చాలా చేపలు పడ్డాయి. ఆ పడ్డ చేపలు అన్నీ కూడా అక్కడ కనిపిస్తున్న చెట్టుకు ఆ జాలీలో కట్టి వాటర్లో ఉంచినారు. సో ఇప్పుడు సాయంత్రం టైం అయిపోతుంది కాబట్టి ఇక వాటిని తీసుకొని బయటకు రాబోతారు. చూడండి ఏమేమి చేపలు పడ్డాయి, అందులో ఎంతెంత పెద్దవి ఉన్నాయన్నీ కూడా మీకు చూపిస్తా, చూస్తూ ఉండండి. రాదురా ఒకసారి, రే కుందరా మొత్తం పూర్తి పడుతుంది. కుందరా కుందరా బాబాది కూడా వేసుకోమని బతకలు వేసుకొని బయటకి ఎందుకు మారని అర్థం కాదు. 5 కేజీలు రెండుది, ఇది ఒకటి ఇది ఒకటి. అరే ఎక్కడ 5 కేజీలు అవును పుట్టి 5 కేజీలు అయ్యి గిట్ట పడతారు. మీకు చాయిస్ లేదు కదా, చిన్న షాప్ సైజ్ లేదు. అది తీసి పక్క
మాట్లాడాలి. చూడండి ఫ్రెండ్స్, చేపలు అయితే చాలా పెద్ద పెద్దవి, అన్నీ కూడా రవ్వలే పడ్డాయి. ఒక్కొక్కటి 5 కేజీలు, 6, 7, కొన్ని చేపలు అయితే 8 నుంచి 9 కేజీలు, 10 వరకు ఉన్నాయి కూడా ఉన్నాయి. అందులో చాలా పెద్దవి, ఇది సుమారుగా 6 నుంచి 7 కేజీల వరకు అయితే ఉంటుంది. చూడండి చాలా పెద్ద చేపలు అయితే పడడం జరిగింది. చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ. తమ్ముడు చూడండి, ఇవి పెద్ద పెద్ద చేపలు అయితే పడ్డాయి. ఈ చేపలు పడ్డాయని ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి చెప్తుంటే, మామూలుగా వాళ్ళైతే ఎవరు నచ్చిన చేప వాళ్ళైతే వీడియో కాల్లో చూసి సెలెక్ట్ చేసుకుని తీసుకుంటున్నారు. సో ఎంతో కొంత అమౌంట్ అయితే ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు కష్టపడి పట్టుకున్నారు కదా చిన్నపిల్లలు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ వీడియోని అయితే ఇంతటితోనే ముగించబోతున్నాము. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను. చూడండి చేపలు అయితే చాలా ఫ్రెష్ చేపలు. సో మనం ఇంతకన్నా పెద్ద చేపలు మార్కెట్లో చూసి ఉంటాం, కానీ ఇంత లైవ్లో మనకు దొరికిన చేపలు చాలా టేస్టీగా ఉంటాయి అని చూడడానికి కూడా చాలా బాగుంటాయి. అయితే విలేజ్లలో చెరువులలో ఇంత పెద్ద చేపలు ఉండడం అనేది అయితే చాలా అరుదుగా జరుగుతుంది. ఎందుకంటే 1-2 సంవత్సరాలు పట్టకపోతే అప్పుడు మాత్రమే ఇంత పెద్ద చేపలు అయితే ఉంటాయి. కానీ ఎక్కువ శాతం విలేజ్లలో ప్రతి సంవత్సరం చేపలు పడతారు కాబట్టి చిన్న చిన్న చేపలే కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇది మా చెరువులో 2-3 సంవత్సరాలు లాగడం వల్ల అందులోటి వరదలు పైనుంచి కాలువ నీళ్ళు వచ్చి ఆ కాలువ నీళ్ళ ద్వారా ఈ పెద్ద పెద్ద చేపలు అయితే ఇందులో చేరడం జరిగింది. సో అందువల్ల ఇంత పెద్ద చేపలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి మన ఛానల్లో, అన్నీ వెనక్కి వెళ్ళి ఒకసారి చూడండి, చాలా బాగుంటాయి వీడియోస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.